EVM Lupai Jatiya Sthayi Udyamam Chestamannaru TDP Adhineta Chandrababu. AP Ennikalu Jarigina Teerupai Teevra Asantrupti Vyaktam Chesina Ayana CEC ni kalisi nirasana telipaaru. Rashtrani Ravana Kastam Chesarani AP Charitralo Eppudu Jaraganantha Himsa Jarigindani Aaropincharu. EVM la Moraimpu Otarla Ibbandulaku Evaru Badhyata Teesukuntarani Nilidesaru Chandrababu. AP లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ జరగడం ఈసి అసమర్థతే అన్నారు చంద్రబాబు. 13 అంశాలను హైలైట్ చేస్తూ 18 పేజీల లేఖను ఆయన ఈసికి ఇచ్చారు. పూర్తిస్థాయి ఎలక్షన్ కమిషన్ తో భేటీ అయిన చంద్రబాబు ఎన్నికలు జరిగిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవస్థాపరంగా ఎన్నికల నిర్వహణలో పూర్తిగా విఫలమైనందునే ఈసిఐను ఆశ్రయిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఒక పద్ధతి లేకుండా వన్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయడం, అది కూడా ప్రజాస్వామ్యంగా ఎన్నికైన అపోజిషన్ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన గవర్నమెంట్స్ మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఎవరైతే నేరస్తులు ఏమైనా పిటిషన్లు ఇస్తే దానిపైన ట్రాన్స్ఫర్ చేయడం, వన్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడి ఈడి ఇలాంటి రెయిడ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమి మహాడకుండా గమను కూర్చోవడం, మూకుమ్మడి దాడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంపై చేయడం పట్ల నేను చాలా తీవ్ర నిరసన తెలియజేశాను. ఎన్నికల సమయంలో ఈసీ వ్యవహరించిన తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు చంద్రబాబు. పౌర హక్కులను కాపాడటంలో ఈసీ విఫలమైందని ఆరోపించారు. ఈవీఎంల మొరాయింపు సమయంలో వాటిలోని లోపాలను సరిదిద్దేందుకు వచ్చిన వారికి ఏ అర్హత ఉందని ప్రశ్నించారు. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడానికి ఈసీకున్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు. ఈవీఎంలపై పోరు ఎంతటితో ఆగదని లాజికల్ కంక్లూజన్ దిశగా వెళతామన్నారు. పేపర్ బ్యాలెట్ అన్ని సమస్యలకు పరిష్కారమని, ఈవీఎంలపై చాలా పార్టీలకు సందేహాలున్నాయని గుర్తు చేశారు చంద్రబాబు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబుతో పాటు 15 మంది టీడీపీ సీనియర్ నేతలు ఢిల్లీ వచ్చారు.